నమస్తే అండి. ప్రస్తుతం నేను మేడ్చల్లో ఉన్నాను. మేడ్చల్ దగ్గర నిమ్మల ఫంక్షన్ హాల్లో ఉన్నానండి. ఇక్కడ సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ జరుగుతోంది. ఈ ఛాంపియన్షిప్కి చాలామంది కరాటే స్టూడెంట్స్ వచ్చారు. మనతో పాటు కొంతమంది ఇక్కడ అతిథులు కూడా ఉన్నారు. నిర్మల గ్రూప్ సాప్ చైర్మన్ పూజా గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో పాటు మన కరాటేలో అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి లక్ష్మీ మేడం కూడా మనతో పాటు ఉన్నారు. షీ టీమ్స్ ద్వారా తను ఎంతోమంది స్టూడెంట్స్కి అవగాహన కల్పిస్తూ కరాటేపై ముందుకెళ్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరితో మనం మాట్లాడదాము. ముందుగా మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. ఈరోజు సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ దేవగౌడ ఆధ్వర్యంలో జరుగుతోంది. దీని గురించి నిజం చెప్పాలంటే దేవగౌడ ఫస్ట్ టోర్నమెంట్ చేస్తున్నాడు ఇది. కానీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న అంత డిసిప్లిన్గా మాస్టర్స్ని రిసీవ్ చేసుకోవడం, గెస్టులను రిసీవ్ చేసుకోవడం కానీ, స్టేజ్ కానీ, ముఖ్యంగా ఈ ఫంక్షన్ హాల్ ఇచ్చినటువంటి మేడం పూజ మేడం గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగా మహిళలు తలుచుకుంటే ఏమైనా సాధించగలరు అనడానికి ఇలాంటి వాళ్ళను చూసి నేర్చుకోవాలి మనం. ఎందుకంటే ఒక మహిళ ఉండి ఇంత టర్నోవర్ చేస్తూ ఇన్ని ప్రోగ్రామ్స్ చేపిస్తూ దగ్గరుండి దేవేగౌడికి వెన్నంటి ప్రతి గెస్ట్ దగ్గరికి విఐపీస్ దగ్గరికి వచ్చి మన సుమన్ గారితో కప్పులు అని చెప్పేసి అక్కడికి వచ్చారు. ఆవిడ చాలా సపోర్ట్ మర్చిపోలేము. ఇలాంటి ఆర్ట్ డెవలప్ అవ్వాలి అంటే ఒక స్పోర్ట్స్లో కానీ ఏదైనా సరే ఇలాంటి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ చాలా అవసరం. నిజంగా మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అలానే దేవేగౌడ హార్డ్ వర్క్, అబ్బాయి హార్డ్ వర్క్ చూసి రావడం జరిగింది. అందుకే అందరు మాస్టర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. చిన్నవాడైనప్పటికీ ఎంతో వినయ విధేయతలతో అందరితో కలుపుకొని వెళ్ళడం, వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా, అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక ఆర్ట్లో ఉన్నప్పుడు ఆర్ట్ను రెస్పెక్ట్ చేయాలి, అందరూ యూనిటీగా ఉండాలి. నా బాధ అది, నేను అప్పటికిప్పుడు చెప్తూనే ఉంటాను, యూనిటీగా ఉండి ఫైట్ చేస్తే సాధించలేదు ఏం లేదు. సింగిల్గా ఉండి ఏది చేయలేము. ఇప్పుడు ఐదు వేళ్ళు కలిస్తేనే కదా పిడికిలు ఉంటుంది పంచ అంటాం. ఆ పంచి పట్టాలంటే ఐదు వేళ్ళు ఉండాలి. ఏ ఒక్క ఫింగర్ లేకపోయినా చేయలేము. అది నాకు ఇష్టం, అందరూ కలిసి ఫైట్ చేయడం, కలిసి ఉండాలి. అలానే ముఖ్యంగా ఆ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. పిల్లలు కూడా చాలా దూరం నుంచి వచ్చారు. నిజం చెప్పాలంటే నేను కొంచెం భయపడ్డాను. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒకవైపు ఎండలు ఉన్నాయి, పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి. ఈ వీక్లో అన్ని హాలిడేసే, అయినా కూడా అందరూ వచ్చారు. నిజంగా అది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా కరాటే మీద ఉన్న రెస్పెక్ట్ లైఫ్ లాంగ్ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. కరాటే ఆడపిల్లలకి ఎంత అవసరమో, కానీ ఆర్ట్ మీద ఉన్న రెస్పెక్ట్తో అందరూ వచ్చారు. చాలా సంతోషం. ముందు నీకు కూడా ఆల్ ది బెస్ట్. నువ్వు హార్డ్ వర్క్, నీ ఛానల్ ఎప్పుడు మంచిగా ఉండాలి, సక్సెస్ అవ్వాలి, ఇంకా ఎంత మంచి స్థాయికి వెళ్ళాలని ఆశీర్వదిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి ఆల్ రౌండర్ యూట్యూబ్ ఛానల్.